లింగాలంగనపురం మండలంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సోమిడి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో గత 2-3 రోజులుగా అకాల వర్షం కురుస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ బృందము ఈ యొక్క లింగాలంగనపురంలో పంట పరిశీలన చేయడానికి మేము రావడం జరిగింది. చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే ఈ రోజు మిర్చి రైతులు కావచ్చు, పత్తి రైతులు కావచ్చు, అదే విధంగా ఇతర నూనె గింజల సంబంధించిన ఏ రైతులైనా చాలా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో గడిచిన 7.5 సంవత్సరంలో రైతులకు కనీసము చేసింది ఏమీ లేదు. ఈరోజు రైతు బంధు పేరుట మేము రైతులకు రైతు బంధు పేరుట పంటలకు సంబంధించిన మేము అది కల్పిస్తున్నాము ఇది కల్పిస్తున్నాము అని చెప్పడే తప్ప, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం మొత్తము సబ్సిడీలు ఎత్తివేయడం జరిగింది. గతంలో చిన్నకారు రైతులు కావచ్చు, సన్నకారు రైతులు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, వ్యవసాయ పనిముట్లు కొనుగోలు చేస్తే ఆ యొక్క వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీలు ఉండేది. కానీ ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటువంటి సబ్సిడీలు లేవు. కనీసము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు గడిచిన 7.5 సంవత్సరంలో లక్ష రూపాయలు ఏకతాటిగా కనీసము రుణమాఫీ చేయలేని దుర్మార్గ స్థితి పరిపాలన ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం చేయడం జరుగుతుంది. ఈ యొక్క మండల్లో కావచ్చు, కనీసము ఈ యొక్క వ్యవసాయ కార్యదర్శులు లేరు ఈ మండల్లో. కనీసం ఇంత పంట నష్టం జరిగితే కనీసం ఎంఆర్ఓ కావచ్చు, సంబంధిత అధికారులు కావచ్చు, ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయలేని దుర్మార్గ స్థితి ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మా యొక్క నరేంద్ర మోడీ గారు ఇచ్చే ఫసల్ బీమా యోజన తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఎక్కడైతే ఈ ఫసల్ బీమా యోజన అమలు చేస్తే, ఎక్కడైతే నరేంద్ర మోడీ గారికి పేరు వస్తుందో, ఎక్కడైతే భారతీయ జనతా పార్టీకి పేరు వస్తుందో, ఈ యొక్క రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి అధికారం వస్తుందో అనే ఉద్దేశంతో అనే కుటిల నీటితోని ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క ఫసల్ బీమా యోజన అమలు చేయడం లేదు. వెంటనే భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము, ఈ రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన అమలు చేయకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున రైతులను సమీకరించి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పైన యుద్ధం చేయడానికి మేము భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నామని ఈ యొక్క మండల కేంద్రం నుండి ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాము. భారత్ మాతాకి జై.